హాయ్ భాగ్య, నవ్వకుమారి సారీ. పాటే దాని మీద రాసి పాట అని భయపడుతున్నావా? వస్తున్నా అక్షం. మాకు చుక్కలు చూపిస్తుంది నైట్ కూడా. నేను ఒకరిని చదువుతాడు డాడీ, మీరు వినండి డాడీ, మీరు మాత్రం వినాల్సింది అంటది. నాకు తప్పదుగా చచ్చినట్టు వింటా ఇంకా. ఇంగ్లీష్ పాట వస్తుంది, లిరిక్స్ అన్ని ఎన్ని పాటలు రాశాను అండి, ఆర్టిస్ట్ ని గుర్తించట్లేదు. ఇంట్లో అదేంటి కొట్టేస్తే కొట్టేసి
పాట ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటానా? భాగ్య మా మ్యారేజ్ బర్త్డే, బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. అక్కడ ప్రతి ఎగ్జామ్ లో కవిత రాయాలని వస్తుంది తెలుగులో గవర్నమెంట్ నుంచి. 8 మార్క్స్ పడుతుంది కవిత. అంతగా రాస్తాం మా సార్ అయితే ఎంత బాగా మెచ్చుకుంటారు. అక్క మీద వచ్చింది మొన్న నార్మల్ గా డివిజన్ లో ఇచ్చినప్పుడు సార్, అక్క నువ్వే నా పూల మొక్క, నాకు ఇష్టం కుక్క, తీసుకొస్తావా ముక్క, తేకపోతే తీస్తా తొక్క, ఇలా కొడతా చెక్క, సరేనా అక్క నా ముద్దులు అక్క. సరిపోయింది, లేకపోతే నీ బొక్కలేదు ఒకటి అంతే కదా. వింటారు ఈ వీడియో మొత్తం, వింటారు వాళ్ళు వీడియో చూస్తారు వాళ్ళు. దీవెన ఏం దీవెన వాక్య ఆమె చూస్తాను ఎంత చూస్తామని పాడు దీవెన పాట. హ్యాపీ బర్త్డే చెప్పేవారికన్నా బాగున్నదని చెప్పి చెప్పు చెప్పు దీవెన. చందు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా దీవెన? చెప్పు దీవెన చందు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవన్నీ చందు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీ పుట్టినరోజు ఏంటంటే హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు దీవెన చెప్పు. నిన్ను కాదు అసలు అడగలే, నువ్వు చెప్పు దీవెన. మమ్మీ చెప్పు. షో 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 వద్దు వద్దు యోదా, సీరియస్ కాసావా చెప్పు. ఫోన్ చేసావా? ఆయన చేయలేదు, ఆయన చాలా బిజీగా ఉంటారు. ఏమనుకుంటారు మా వెంట అంటే కమల్ గారు అన్న పేరు.